वेलकम बैक गाइस नोमाड इंडियन अनचार्टेड की। सो मन मी वीडियो की वे मुंदर अंदर खचित नोमाड इंडियन अनचार्टेड सब्सक्राइब चेयंडी, पक्कन उन्न बेल आइकॉन नी क्लिक चेयंडी। सो अंदर लास्ट व्लॉग लो चूसुंटारु मुलायनगिरी पीक घाट रोड एला उंदी, अक्कड ड्राइविंग कंडीशन एंत डेंजरस गा उन्नायनेदी इक्कड मीकु कनिपिस्तुंदी कदा। दीन्ने पीक पॉइंट आफ् मुलायनगिरी अंटारु। इदि वच्चेसि मीन सी लेवल नुंडि 6300 फीट హైట్ లో ఉంటుందండి। కర్ణాటకలోనే అతిపెద్ద కొండ అన్నమాట ఇది, చిక్మంగళూరు రేంజ్ లో వస్తుంది ఇది। మార్నింగ్ 6 am కి వస్తే ఇక్కడ బ్యూటిఫుల్ సన్ రైజ్ ఉంటుందండి। కాకపోతే మేము కొద్దిగా లేట్ గా వేకప్ కాల్ లేట్ గా ఉండింది మాకి హోమ్ స్టే లో, అండ్ మోర్ ఓవర్ లైక్ మేము హోమ్ స్టే నుండి ఇక్కడికి రావడానికి అరౌండ్ 1.5 hour పట్టింది। సో అప్రాక్సిమేట్ టైం వచ్చేసి ఇప్పుడు 11:30 అవుతుంది, బట్ స్టిల్ మీరు ఇంకా ఫాగ్ అది చూడొచ్చు అక్కడ। అక్కడ దూరంగా ఒక వాటర్ బాడీ కనిపిస్తుంది కదా, అది చిక్మంగళూరు టౌన్ అండ్ బేలూరు టౌన్ మధ్యలో వస్తుందండి। అండ్ ఇక్కడ ఈ ములాయనగిరికి పేరు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక గుడి, ఆ గుడిలో ఉన్న దేవుని పేరు ముల్లయ్య స్వామి అన్నమాట। ఆయన పేరు మీదనే ఈ కొండకి ములాయనగిరి అని వచ్చింది। ఈ పాయింట్ నుండి మార్నింగ్ సన్ రైజ్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి। ఎగ్జాక్ట్లీ 6 am కి ఇక్కడ అసలు ఏమీ కనిపించదు, పూర్తిగా క్లౌడ్స్ ఉంటాయి మార్నింగ్ 6 am కి। అప్పుడు చాలా క్రౌడ్ కూడా ఉంటారు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది। సో ఖచ్చితంగా సన్ రైజ్కి ప్లాన్ చేసుకోండి మీరు ములాయనగిరి రావాలి అనుకుంటే మాత్రం, లేదు అంటే సన్సెట్ టైం కూడా ప్లాన్ చేసుకోవచ్చు। అండ్ ఒకసారి ఆ గుడి ఎలా ఉందో కూడా చూసేద్దాము, బట్ ఏంటంటే గుడి లోపలికి అలవలేదు ఖచ్చితంగా। ఈ పాయింట్ వరకే షూటింగ్ అనేది స్టాప్ చేయాలి। ములాయ స్వామి అంటే ఎవరో కాదండి, లోపల శివుని రూపంలో ఉన్నారు దేవుడు। సో ఆ శివుణ్ణే ములాయ స్వామి అంటారు ఇక్కడ। అండ్ ఇక్కడ నుండి మేము నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బాబా బుడన్గిరి వెళ్తున్నాము, ఆన్ ద వేలో ఉన్నాము ఇప్పుడు మేము। సో ఆన్ ద వేలో కొన్ని వాటర్ ఫాల్స్ కూడా వస్తాయి, జరీ ఫాల్స్ అలాగే హొన్నమహల ఫాల్స్ అని। సో వాటిని మేము వెళ్ళట్లేదు ఎందుకంటే దానికి కొద్దిగా టైం ఎక్కువ కావాలి వెళ్ళడానికి। సో అందుకని మేము డైరెక్ట్గా మధ్యలో ఒక వ్యూ పాయింట్ ఉంటే అది చూసుకొని నెక్స్ట్ బాబా బుడన్గిరి వెళ్తాము। సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వ్యూ పాయింట్ అంటారండి ఇది, ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ మీకు హొన్నమహల వాటర్ఫాల్స్కి బాబా బుడన్గిరికి మధ్యలో ఉంటుంది। సో ఇది సన్సెట్ పాయింట్ అంటారంట। ఈ టైమ్ ల్యాప్స్ వీడియోలో మీరు గమనించవచ్చు ఆ కొండల మీద రోడ్ పాస్ అవుతుంది కదా, అదే బాబా బుడన్గిరి రోడ్ అండి। సో మనం వచ్చేసాం బాబా బుడన్గిరికి, దీన్ని ఇనాం దత్తాత్రేయ పీఠం అని కూడా అంటారు। ఒక 4 years బ్యాక్ ఇక్కడ కాఫీ తోటలు అనేవి లేవు, ఒక సూఫీస్ ఏంటో మిడిల్ ఈస్ట్ నుండి 8 కాఫీ గింజల్ని తీసుకొని వచ్చి కొండల మీద నాటారంటండి। అప్పటి నుండి ఏరియాలు మొత్తము, ఈ ఏరియా చుట్టుపక్కల సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ కూడా కాఫీ పంటని పండడం మొదలుపెట్టారంట। సో ఇప్పుడు చూస్తే పూర్తిగా ఈ చిక్మంగళూరు, సకలేష్పూర్, కూర్గ్ రీజన్స్ అన్నీ కూడా పూర్తిగా కాఫీ పండిస్తున్నారు। ఆయనకు గుర్తుగా ఇక్కడ చిన్న కేవ్ టెంపుల్ ఉంటుంది, సో ఈ స్టెప్స్ దిగి కిందికి వెళ్ళాలి, అక్కడ షూటింగ్ నాట్ అలౌడ్ అండి। సో ఈ స్టెప్స్ దిగి వెళ్తే పూర్తిగా కింద ఒక గుహలో గుడి ఉంటుంది, దత్తాత్రేయ స్వామి అలాగే ఈ బాబా బుడన్గిరికి సంబంధించినది। సో ఇంకొకటి ఏంటంటే మేము ఇప్పుడు రిటర్న్ అవుతున్నాము బాబా బుడన్గిరి నుండి, మేము వెళ్తున్నాము ఇప్పుడు కైమరా అనే పాయింట్ అండి। కైమరా అంటే అదొక విలేజ్, చెక్ పోస్ట్ ఉంటుంది అక్కడ। మేము మా కార్ని అక్కడే పార్క్ చేసి ఒక జీప్ని హైర్ చేసుకొని వచ్చాము। ఇన్ కేస్ మీరు కనుక సెల్ఫ్ డ్రైవింగ్ ప్లాన్ చేసుకుంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడ, ఎందుకంటే చాలామంది ఈ ఘాట్ రోడ్స్లో అలవాటు లేని వాళ్ళు వచ్చి యాక్సిడెంట్స్ అవుతున్నాయి చాలామంది। సో బెటర్ మీకు కాన్ఫిడెంట్ లేదు అనుకుంటే ఖచ్చితంగా మీరు హైర్ చేసుకోండి జీప్ని, దట్ ఈస్ ద
బెస్ట్ థింగ్. అరౌండ్ అప్రాక్సిమేట్ ఒక 400 to 500 rupees పర్ హెడ్ తీసుకుంటారు. అరౌండ్ 7 places చూ. వెల్ గైస్, మరి మీకేమైనా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి చిక్మంగళూరు మీద అనుకుంటే డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఇస్తాను, మీరు నాకు ఒక మెయిల్ డ్రాప్ చేయండి. సీ యూ గైస్ విత్ అ న్యూ వ్లాగ్. బాయ్.